అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తం ఎవరన్నా అన్నదాతా అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పోషక ఫలం దానిమ్మ సాగు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రతి సోయా పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాతావరణానిది వ్యవసాయానిది విడతీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉందా పంటల్లో దిగుబడుల సునామీని చూడొచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా పంట దిగుబడులు తగ్గిపోవచ్చు, లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. గత వారం 10 రోజుల నుంచి తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలకు చాలా వరకు నష్టాలనే కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి సోయా పంటలు అధికంగా వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రతి పంటలో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను కాపాడుకోగలమో వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పత్తి విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు. అధిక వర్షాల వల్ల ముఖ్యంగా పత్తి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా ఆగి ఉన్న నీటిని తీసివేయాలి. తీసివేసిన తర్వాత మనకి ఎక్కడైనా మొక్కలు వళ్ళిపోయినట్టు కనుక కనిపించినట్లయితే ఆ వళ్ళిపోయిన మొక్క చుట్టూరుగా మరియు దాని చుట్టూ ఉన్నటువంటి 3-4 మొక్కలకు బ్లైటాక్స్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు నాజిల్ తీసేసి మొక్క యొక్క మొదళ్ళ దగ్గర తడిసే విధంగా పోయాలి. అది మన పంపుతో కానీ లేకుండా బకెట్లో కలుపుకొని మగ్గుతో కానీ మొదళ్ళ దగ్గర పోసినట్లయితే ఈ ఎండు తెగులు సమస్య అనేది ఏంటంటే మిగతా మొక్కలకు సోకకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మొక్కలు భూమి నుండి పోషకాలు కూడా తీసుకోకుండా ఉంటాయి. కాబట్టి ఈ మల్టీకే కానీ 3x19 కానీ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నట్లయితే మనం దాన్ని రికవర్ చేయవచ్చు. మబ్బులు ఉండే వాతావరణం ఉండి మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడైతే తొందరగా అంటే ఎర్లీగా పత్తి పంట వేసిన రైతులు ఉన్నట్లయితే పత్తి పంట దాదాపుగా పూత మరియు కాత దశలో ఉంది. చాలా చోట్ల పూత రాలిపోవడం జరిగింది. ఈ కాత దశలో ఉన్నటువంటి పత్తి పంటలో మనకేంటంటే ఈ కాయకుళ్ళు కూడా మనకేంటంటే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనము బోల్ రాట్ అని చెప్తూ ఉంటాము. ఈ ఇది రాకుండా ఉండడానికి స్ట్రెప్టోసైక్లిన్ కానీ పోషామైసిన్ కానీ ప్లాంటామైసిన్ కానీ 3 ఏదో 1.1 గ్రాములు మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఈ రెండింటిని కలుపుకొని మనకు పత్తి పంట పైన కనుక పిచికారీ చేసినట్లయితే ఈ కాయకుళ్ళు తెగులు మనం రాకుండా మనము నివారించవచ్చును. అదేవిధంగా ఈ మబ్బులుండే వాతావరణం ఉన్నప్పుడు మనకేంటంటే ఈ రసం పీల్చే పురుగులలో పచ్చదోమ మనకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైస్ సోదరులు ఈ పచ్చదోమకు నివారించడానికి పిప్రోనిల్ 2 ml/L లేదా అస్టామిప్రిడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మనం సెప్టెంబర్ మంత్లోకి ఆల్రెడీ వచ్చేసి ఉన్నాం. కాబట్టి మన గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి గాను రైతు సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని గులాబీ రంగు యొక్క పురుగు యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించాలి. అదేవిధంగా ఎక్కడైనా మన చేనులో 10 పూలలో 1 గుడ్డి పువ్వు ఉన్నా కానీ లేకుంటే 10 కాయలు మనం ఓపెన్ చేసి చూసినప్పుడు దానిలో ఏదైనా ఒక కాయలో మన గులాబీ రంగు పురుగు కనిపించినా కానీ మన చేనులో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు మనం తక్షణమే చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ ఎర్లీ స్టేజ్లో మనకేంటంటే గుడ్డు దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుడ్డు నివారించడానికి మనకేంటంటే ప్రొఫినోఫాస్ 2 ml 1 లీటర్ నీటికి లేదా క్లోరోపైరిపాస్ 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి
పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క గుడ్డు దశలో ఏమైనా గుడ్లు ఉన్నట్లయితే మనకి ఏంటంటే ఎక్కువగా మనం నివారించవచ్చును. ఈ సామూహికంగా గులాబీ రంగు పురి యొక్క నివారణ అనేది ఒక రైతు ఒక పొలంలో చేస్తే అది నివారణ కాదు కాబట్టి ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క లింగాకర్షక బుట్టలు సామూహికంగా పెట్టడం వల్ల మనం గులాబీ రంగు పురి యొక్క ఉధృతిని మనం నివారించవచ్చును. ఈ జాగ్రత్తలు తీసుకొని రైతు సోదరులు పత్తి పంటలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి తర్వాత నల్ల రేగడి నేలల్లో అధికంగా వేసుకున్న పంట సోయా చిక్కుడు. అసలే విత్తన కొరత, అధిక ధర వెచ్చించి కొన్న విత్తనంతో వేసిన పంట ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి పూత దశలో ఉంది. ఇప్పుడు పడిన అధిక వర్షాల నుంచి పంటను కాపాడుకునే మార్గాలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సోయా విభాగం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతము సోయాబీన్ పంట సుమారుగా 80 నుంచి 90 రోజుల దశలో ఉంది. అధిక వర్షాలు కురవడం తద్వారా మరి ముఖ్యంగా కాయదశలోనే ఈ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఉన్న పంటను కాపాడుకోవడానికి అదేవిధంగా అధిక దిగుబడి తీసుకురావడానికి ముఖ్యంగా ఈ కాయకుళ్ళుకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. మరి కాయకుళ్ళు అనేది ఆకుమచ్చ రూపంలో అదేవిధంగా కాయలపైన నల్లటి మచ్చల రూపంలో ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన మరి రైతులు దృష్టి సారించి ఫ్లూఆక్సో పైరాక్సోడ్ ప్లస్ పైరాక్సోస్టోబిన్ అనే మందును 0.6 మిల్లీలీటర్లు లేదా పైరాక్సోస్టోబిన్ ప్లస్ ఇపాక్సికొనజోల్ అనే మందును 1.5 మిల్లీలీటర్లు లేదా టెబుకొనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మూడింట్లో ఏది పిచికారీ చేసుకున్నా కూడా కాయకుళ్ళను నివారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము కాయదశలో అదేవిధంగా గింజ తయారయ్యే దశలో ఉన్నందున ఈ వర్షాల వల్ల అధిక తేమ నీళ్లు నిల్వడం వల్ల కొంత పోషకాలు అందలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పైపాటుగా 13.045 10 గ్రాములు లేదా 3.19 10 గ్రాములు వీటితో పాటు ఫార్ములా 4 లేదా అగ్రోమిన్ మ్యాక్స్ 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి అదేవిధంగా కాయలో గింజ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రస్తుత పరిస్థితులలో ఈ 2 జాగ్రత్తలు వహించినట్లయితే మరి 10-15 రోజులలో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ కాయకుళ్ళు నుంచి మరి రైతులు కాపాడుకోవచ్చు. పోషకాల గనిగా చెప్పుకునే దానిమ్మను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. దానిమ్మ సాగులో ముందంజలో ఉన్న మహారాష్ట్ర ఎకరాకు 18 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తుండగా తెలుగు రైతులు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడుల్ని పొందుతున్నారు. దానిమ్మ నాటిన 1.5 ఏడాదిన్నరకే కాపునందిస్తుంది. నీటి వసతిని, మార్కెట్ ధరను అనుసరించి దానిమ్మ నుంచి అంబే బహార్, మృగ్ బహార్ లేదా హస్తబహార్ పంటను తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ సాగుకు గొడ్డలి పెట్టుగా ఉంటోంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కాయ నాణ్యతను దెబ్బతీయడమే కాదు, ఏకంగా తోట మనుగడని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ తెగులను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యమైన అంటు మొక్కల్ని ఎంచుకోవడం, తెగులు దరి చేరకుండా సస్యరక్షణ చేపట్టడమే దానిమ్మ సాగులో విజయాలకు కీలకం. మరి అలాంటి విజయాలను సొంతం చేసుకోవాలంటే సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలలో విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. నీటి లభ్యత తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో సైతం దీని సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను గుర్తించాక వినియోగం బాగా ఊపందుకుంది. ఈ పండులో అనేక ఔషధ గుణాలు ఉండటంతో పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. దానిమ్మ సాగుకు పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను,
నీటి ఎద్దడిని సైతం తట్టుకుని పెరిగే ఈ పంటల మొక్కను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కొద్దిగా సున్నపు శాతం క్షారత కలిగిన భూముల్లోనూ ఈ పంటల తోట సాగుకు అనుకూలంగా ఉంటుంది. బుధజని సూచిక 7 నుంచి 8.5 మధ్య ఉన్న నేలలు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే గణేష్ రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది. ఆకర్షణీయమైన రంగుతో చక్కెర శాతం 16 వరకు ఉండి శీతలకాలంలో గులాబీ రంగు, వేసవికాలంలో తెలుపు రంగు గింజలు కలిగి ఉంటుంది. మృదుల రకం కాయలు 230 నుంచి 270 గ్రాముల బరువుతో ముదురు గులాబీ రంగు గింజలు కలిగి ఉంటాయి. ఆంత్రాక్నోస్ మచ్చ తెగులును తట్టుకుంటుంది. ఇందులో చక్కెర శాతం 18 వరకు ఉంటుంది. భగవ రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 300 గ్రాముల బరువుతో మృదువైన గింజలు కలిగి ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయటానికి అనువుగా ఉంటాయి. దానిమను నేల అంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 6-7 నెలల వయసున్న నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. ఎంచుకున్న రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వరుసల మధ్య 4 నుంచి 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 నుంచి 4 మీటర్ల ఎడంతో మొక్కలను నాటుకోవాలి. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల ఎడంతో గుంతలు తీసుకోవాలి. ప్రతి గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మా పొడి, 15 గ్రాముల ఫాస్పో బ్యాక్టీరియాతో పాటు అజటో బ్యాక్టర్ పొడిని మట్టితో కలిపి గుంతలను నింపి మొక్కలను నాటుకోవాలి. సూక్ష్మ సేద్య విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే నీటితో పాటు పోషకాలను ఒకేసారి మొక్కలకు అందించవచ్చు. మొక్కలు నాటిన 4 నెలల తరువాత ఒక్కో మొక్కకు 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల పశువుల ఎరువు, 7 నెలల తరువాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువు, 11 నెలల తరువాత 770 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి. అటుపై ప్రతి మొక్కకు సాలిన 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, పొటాష్ ఎరువులను దఫదఫాలుగా అందించాలి. దానిమ్మకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా తగు మోతాదులో అందించినప్పుడు వ్యాధి నిరోధకతతో పాటు దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. జింకు లోపం ఏర్పడినప్పుడు ఆకులు చిన్నవిగా ఉండి వంకర్లు తిరుగుతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇనుము ధాతువు లోపించినప్పుడు ఆకులు తెలుపు రంగుకు మారిపోయి కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగదు. ఈ లోప సవరణకు లీటరు నీటికి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. దానిమ్మకు నీటి అవసరం తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పరిమాణంలో అందించినట్లయితే శాకీయంగా పెరిగి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. డ్రిప్ ఏర్పాటుతో నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టవచ్చు. జూన్ మొదలు మార్చి మాసం వరకు ఒక్కో మొక్కకు ప్రతిరోజు 20 నుంచి 30 లీటర్ల నీరు సరిపోతుంది. మార్చి నుంచి జూన్ వరకు 40 లీటర్ల నీటిని అందిస్తే సరిపోతుంది. వర్షాకాలంలో వరుసల మధ్య 1-2 సార్లు దుక్కి చేసుకోవటం వల్ల కలుపును అదుపులో ఉంచవచ్చు. దానిమ్మ సంవత్సరం పొడవునా పూత పూస్తుంది. కాని మార్కెట్ ధర, నీటి వసతి, నేల స్థితిగతులను అనుసరించి దిగుబడులను తీసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, జూన్, జులై మరియు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత వస్తుంది. ఏ సీజన్లో కాపును తీసుకోవాలో ముందుగా నిర్ణయించుకున్నాక పూత వచ్చే సమయం కన్నా 2 నెలల ముందు నీటి ఎద్దడికి గురి చేసినట్లయితే పూత బాగా వస్తుంది. దానిమ్మకు గొడ్డలి పెట్టుగా మారి తోటల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తుంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఆకులు, కొమ్మలు మరియు పిందెలపైన నీటి డాగులాంటి మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైన కొలది ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు రాలిపోవటం,
కనుపుల వద్ద విరిగిపోవటం జరుగుతుంది. కాండంపై మచ్చలు ఏర్పడటం వలన కణజాలం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో నేల నుంచి నీరు, పోషకాలు చెట్టుపై భాగానికి అందక మొక్కలు చనిపోతాయి. కాబట్టి సాగు ఆరంభం నుంచే మెలకువతో వ్యవహరించాలి. కొత్తగా దానిమ్మ తోటలు నాటే రైతులు నాణ్యమైన అంటు మొక్కలను ఎంచుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూతను పంటకు వదిలినట్లయితే ఈ తెగులు బారి నుంచి తోటలను కాపాడవచ్చు. తెగులు సోకిన భాగాలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి. కత్తిరింపుల తర్వాత కొత్తగా వచ్చే చిగుర్లపైన 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 5 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ పిచికారీ చేయాలి. కాండంపై తెగులు లక్షణాలు కనిపిస్తే పదునైన కత్తితో గోకి తొలగించాలి. తరువాత దానిపై బోర్డో పేస్టును పూయాలి. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించినట్లయితే తోటలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వరిలో కంకినల్లి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయండి అని అడుగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుండి నాగేశ్వరరావు. మరో రైతు సూర్యపేట జిల్లా తిరుమలగిరి నుండి అంజయ్య. వరి మన రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట అయితే ఈ వరిని అటు సార్వలోను దాడవలను కూడా వరిని కంకినల్లి అనేది కూడా ఆశించి నష్టం కలిగజేస్తూ ఉంది. ముఖ్యంగా కొన్ని సన్నపగించ రకాల్లో కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో 1001 లాంటి రకాల్లో కూడా ఈ కంకినల్లిని కూడా గమనించడం జరిగింది. అయితే ఈ కంకినల్లి కనుక నష్టం చూసినట్లయితే మధ్య ఈయన ఆకు మీద కూడా చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలలో కూడా మీ కంకినల్లి కూడా నివాసం ఏర్పరచుకుని గుడ్లు ఏర్పరచుకుని దాని తర్వాత మళ్ళీ పొట్టదశలోకి వెళ్ళి తర్వాత అందులో ఉన్న పుప్పుడిని కూడా తినడం వల్ల అలాగే అండాశయాన్ని తినడం వల్ల కూడా కొన్ని గింజలు తాలుబడి అవుతాయి. అంతేకాకుండా ఈ కంకినల్లి వచ్చిన తర్వాత కొన్ని రకాల శిలీంధ్రాలు కూడా ఈ కంకిని ఆశించడం వల్ల గింజలు కూడా నల్లగా మారుతాయి. దానివల్ల కూడా మనకి ఈ వరిలో క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది, సరైన ధర లభించదు. కాబట్టి రైతాంగం ఎప్పటికప్పుడు ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. ఆకు మీద నుంచి మన మధ్య ఈయన మీద మచ్చలు కనిపించినప్పుడే పొట్టదశలో ఉన్నప్పుడు మాత్రమే మనం నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఒకవేళ కంకి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి మందులు పిచికారీ చేసినా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి డైకోఫల్ అనే మందు 5 ml కనుక వాడుకోవచ్చు లీటర్ నీటికి. అలాగే స్పైరోమెసిఫెన్ 1 గ్రాము, తర్వాత అలాగే ప్రొపికోనజోల్ అనే మందుని కూడా 1 ml, ఈ రెండింటిని కూడా కలిపి కనుక పిచికారీ చేసుకొని కూడా ఈ కంకినల్లిని నివారించుకోవచ్చు. అయితే ఒక్కసారి కంకి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి మందులు పనిచేయవు. కాబట్టి ఈ కంకి వచ్చే దశ అనేది కూడా ముఖ్యం. కాబట్టి సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే ఈ మైటు నివారణ కూడా కొంతమంది ఫ్రూఫ్రోఫాస్ మందులను కూడా ఇంతకుముందు సిఫార్సు చేశారు. అయితే కొన్ని బీపీటీ లాంటి సన్నపగింజ రకాల్లో ఎక్కడైతే ఫ్రూఫ్రోఫాస్ లాంటి మందు వాడారో అక్కడ సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఫ్రూఫ్రోఫాస్ లాంటి మందులు ఈ వరిలో వాడకపోవడమే ఈ పొట్టదశలో అనేది ముఖ్యమైన సూచన. కాబట్టి ఈ ఫ్రూఫ్రోఫాస్ లాంటి మందుల్ని పొట్టదశలో ఈ కంకినల్లి నివారణకు మాత్రం వాడకుండా ఉండడమే మంచిది. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సమీకృత అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు వినియోగంలోకి వచ్చాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి రైతులకు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ నియోజకవర్గాల్లో 147, జిల్లాల్లో 13 ల్యాబ్లు ఏర్పాటు చేశారు. జిల్లా ల్యాబ్ నిర్మాణానికి 6.25 కోట్లు కేటాయించగా నియోజకవర్గ ల్యాబ్ నిర్మాణానికి 65 లక్షలను వెచ్చించారు. ఈ ల్యాబ్లలో విత్తన పరీక్షలు ఇప్పటికే మొదలు కాగా అక్కడక్కడా ఎరువులను పరీక్షిస్తున్నారు. అవుట్ ఆఫ్ 9 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఆల్రెడీ ఫంక్షనింగ్ లేక వచ్చిన 9లో 8 ల్యాబొరేటరీస్కి సీడు రావడం జరిగింది. 26 శాంపిల్స్ 8 ల్యాబొరేటరీకి వచ్చింది. ఇమీడియట్గా అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసరు, ఏఈఓస్ యాజ్ పర్ ప్రొసీజర్ అనాలిసిస్ చేసి ఇందులో 15 శాంపిల్స్కి మనం రిజల్ట్స్ కూడా మళ్ళీ ఆర్సీసీకే పంపిస్తాం.
ఎంత పర్సంటేజ్ ఆఫ్ జెర్మినేషన్, ఎంత విగర్ ఉంది, మన రైతు నష్టపోకుండా కొన్న సీడు ఉపయోగకరంగా ఉందా లేదా, తనకి పూర్తి స్థాయిలో మొలక శాతం వస్తుందా లేదని మాత్రం చూసుకొని ఇంప్యూర్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చెక్ చేసి అవన్నీ కూడా అందులో రాసి పంపించడం జరుగుతుంది. ట్రేడ్ శాంపిల్స్ ఎవరైనా కానీ, ఏపీ సీడ్స్ కానీ, మార్క్ ఫెడ్ కానీ, ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ, ప్రైవేట్ పర్సన్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లైక్ కంపెనీస్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ శాంపిల్ మన ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్లో టెస్ట్ చేసుకోవాలంటే 200 రూపాయలు మనకి కట్టాల్సి ఉంటుంది. మా ల్యాబ్ బిగిన్ అయిందండి. మాకు వచ్చేసి ప్రస్తుతానికి అమరావతి నుంచి కానీ, తాడేపల్లిగూడెం నుంచి కానీ శాంపిల్స్ కూడా ఇప్పటివరకు 4 శాంపిల్స్ వచ్చినాయి. వరి, అలసంద, కంది, మిర్చి 4 శాంపిల్స్ కూడా పరీక్ష చేసి రిజల్ట్ కూడా పంపించేసామండి. ఇవిగాక మరి కూరగాయలు కానీ, జొన్న మొక్కజొన్న కానీ ప్రతిదీ కూడా మా దగ్గరకు వచ్చినవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు ఒక్కో శాంపిల్ పరీక్ష చేయడానికి 200 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. రైతులకు ఎంత మేర రాయితీలు వర్తింపజేయాలన్న అంశంపై ఇంకా నిర్ణయించకపోవడం గమనార్హం. పంట మీ నెలలు కావస్తున్నా ఖాతాల్లోకి డబ్బు జమ కాలేదంటూ విజయనగరం జిల్లా మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టామని, వడ్డీలు పెరుగుతున్నాయే కాని అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 12,778 హెక్టార్లలో రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. ప్రభుత్వం క్వింటాకు 1,850 రూపాయల ధర నిర్ణయించింది. పండించిన పంటను రైతులు మార్క్ఫెడ్ కేంద్రాలకు తరలించారు. దాదాపు 8,000 మంది రైతుల నుంచి సుమారు 46,360 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్క్ఫెడ్ సేకరించింది. ఈ ప్రక్రియ జూన్ 30 ముగిసింది. అయితే నేటికి రైతులకు పూర్తిస్థాయి బిల్లులు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. 2 ఎకరాలు మొక్కజొన్న వేసాను, 60 క్వింటాలు అయ్యి, అవి ప్రభుత్వం వారికి ఖరీదుకి ఇస్తే ఇప్పుడు 5 మాసాలు అయింది డబ్బులు ఇవ్వడం లేదు. 70,000 అప్పు చేసి పొలం పనులు చేసుకున్నాం, ఆ అప్పులో ఆక్కుంటున్నారు. ప్రభుత్వం వారు వడ్డీతో సహా మాకు చెల్లించాలని కోరుతున్నాం. 5 ఎకరాల మొక్కజొన్న వేసాము, సివిన్ సొసైటీ దగ్గర 126 క్వింటాలు ఇచ్చాం. ఈ రోజుకి కూడాను పేమెంట్ అనేది ఇంతవరకు రాలేదు. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు రైతు అనేవాడు. ఒక పక్క అన్ని విధాలుగా కూడాను రైతుకి పెట్టుబడి ఎక్కువైపోతుంది, దానికి సమానంగా కూడాను గిట్టుబాటు ధర రాక రైతు సతమతమవుతున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి పాలసీల వల్ల మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి మొక్కజొన్న రైతులకు ఆదుకునే విధంగా ఇమ్మీడియట్గా వాళ్ళకందరికీ కూడాను వడ్డీతో కలిపి బకాయిలు వేసే పరిస్థితి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మార్క్ఫెడ్ రైతులకు మొత్తం 85 కోట్లు చెల్లించాల్సి రాగా, ఇప్పటి వరకు 62 కోట్ల రూపాయలు అందజేసింది. మిగిలిన 23 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది. సొమ్ము నేటికి అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాగు చేసిన రైతులంతా చిన్న, సన్నకారు, కౌలు రైతులు కావడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయంటూ వాపోతున్నారు. ఒక 9 ఎకరాల భూమి వరిసేని అయిపోయిన తర్వాత జొన్న వేసాం, ఇంచుమించు ఒక 2 లక్షల చిల్లర మదుపు అయింది. ఏప్రిల్ నెలాఖరుకి మేము పంట పండించి కొనుగోలు కేంద్రంకి జొన్నలు 205 క్వింటాలు పండించి ఇచ్చాం. ఇప్పటికీ 100 రోజులు దాటి అయ్యింది, కానీ ఇంతవరకు మాకు పేమెంట్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు సివిన్ సొసైటీకి వెళ్ళి అడిగినా సమాధానం మాకు సరిగ్గా కనిపించట్లేదు. కొమరాడు సొసైటీ సివిన్ సొసైటీకి 3,500 క్వింటాలు జొన్నలకి సుమారు 1 కోటి రూపాయలు పేమెంట్ చెయ్యాలి. 1 కోటి రూపాయలకి ఈ 3 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ అవుద్దో వడ్డీతో సహా ఇవ్వాలని రైతులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. పంట అమ్ముకున్న తర్వాత కూడా నెలల తరబడి సొమ్ములు అందక, రుణాలు సకాలంలో చెల్లించలేక రైతులు రాయితీలకు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్క్ఫెడ్ అధికారులు సత్వరమే బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.